దేశానికి పట్టుగుమ్మ గ్రామం అయితే ఆ గ్రామాన్ని ముందుండి నడిపేవాడే సర్పంచ్. సర్పంచ్గా గ్రామాన్ని ఎలా ముందుకు నడిపారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సర్పంచ్ గారు. పట్టుకొమ్మ లాంటి గ్రామం అయితే ఆ గ్రామాన్ని ముందుకు నడిపించే నాయకుడే సర్పంచ్. అటువంటి సర్పంచ్ బరిలో ఉన్న అభ్యర్థితో నీటి ముఖం. రాజకీయానికి ఎలా వచ్చారు? వారి మాటల్లో వారి గ్రామ స్థితిగతం తెలుసుకుంటాం. చెప్పండి సార్. నా పేరు పుల్లెముల సైదులు. 2013 సంవత్సరంలో సర్పంచ్గా పోటీ చేసి ఎన్నికై గెలిచిన ఈ 5 సంవత్సరాల పీరియడ్లో గ్రామంలో ఉన్న సమస్యలు మొత్తం నా దృష్టికి వచ్చినాయి. విలేజ్ల సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, మౌలిక సదుపాయాలు కానీ, వాటర్ కానీ, బోర్లు కానీ, ఈ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రజల లబ్ధిదారులుగా చేర్చడం, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ముందు తీసుకెళ్లి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం, మా సమయం 5 సంవత్సరాల పీరియడ్లో గ్రామాన్ని అభివృద్ధి చేసినాం. ఇప్పుడు మాడలపల్లి గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ తూనం శోభ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ప్రజా సమస్యలు పరిష్కరించడంలో గతంలో కూడా చేసుకుంటూ ముందుకొస్తున్నారు. ఏ పదవి లేకున్నా కూడా ఒక సోషల్ సర్వీస్ వ్యక్తులుగా పేదవారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకు ఆర్థిక సహాయం చేసుకుంటూ ప్రజలకు అవసరం ఉన్న వాళ్ళ పరిధిలో ఉన్న ఏ సమస్య పరిష్కారం చేసుకుంటూ ముందుకొస్తారు. ఇప్పుడు నిలబడిన కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపిస్తే రేపు 5 సంవత్సరాల్లో ఈ మాడలపల్లి గ్రామ పంచాయతీని జిల్లాలో నెంబర్ 1 గ్రామ పంచాయతీగా, ఆదర్శ గ్రామ పంచాయతీగా సెలెక్ట్ కావడానికి వాళ్ళు దృఢ నిశ్చయంతో ఉన్నారు. గ్రామంలో ప్రజలకు, ప్రతి కుటుంబానికి ఎలాంటి సమస్య ఉన్నా నేనున్నా నేను పరిష్కారం చేస్తా, మీకు 24 గంటలు అందుబాటులో ఉండి పనిచేస్తా, మీరంతా నాకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నారు. మాడలపల్లి గ్రామ ప్రజలు మొత్తం అందరూ తూనం శోభ గారికి ఓట్లేసి మన గ్రామాభివృద్ధికి మనమందరం సహకరించి వాళ్ళు అభివృద్ధి దిశలో గ్రామాన్ని తీసుకుపోతారని పూర్తి విశ్వాసం ఉన్నది. మీరు ఎవరైతే ప్రజాసేవకు అంకితమై పనిచేస్తున్నారో వాళ్ళను గుర్తించి ఓట్లేయాలని కోరుకుంటూ ఈ గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి ముందుకొచ్చిన తూనం శోభ గారికి గ్రామ ప్రజలు మొత్తం ఓట్లేయాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతానికి మీ ఊర్లో ఉన్న నీటి సమస్యలు ఎలా తీర్చారు? అదేవిధంగా మీ ఊళ్ళో ఉన్న గ్రామ సమస్యలు, రోడ్డు సమస్య ఎలా తీర్చారు? ప్రస్తుతానికి మీ దృష్టిలో ఉన్న మీ యొక్క గ్రామ సమస్య ఏంటి? గ్రామం తరఫున యువతకి ఇచ్చే సందేశం ప్రస్తుతానికి మీరు వచ్చిన అడిగిపోయి ఊళ్ళో ముఖ్యంగా ఎవరి వైపు ఉంది మాకు మీ ఎట్లాంటి ఉద్దేశం మీ ఊళ్ళో? మేము ఏ పదవి లేనప్పుడే చాలా మందికి చాలా విధాలుగా సేవ చేస్తాము. ఇంకా పదవి వస్తే దానికన్నా ఇంకా మంచి చేస్తామన్న ఉద్దేశం. గ్రామ యువతను ఎట్లాంటి మీ యొక్క గ్రామాన్ని
నల్గొండ జిల్లాలో ఇట్లా ఆదర్శ గ్రామం తీర్చాలని ఆదర్శ గ్రామంగా మీ యొక్క మా వేలుపల్లి మాలపల్లి గ్రామాన్ని తీర్చాలి. అన్ని విధాలుగా సహాయం యువత కూడా యువత అన్ని అన్ని విధాలుగా మీరేం చెప్పారు సార్ యువత ఈరోజు ఇది నీటి ముఖాముఖి